ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. తెలంగాణ డిఎస్ ప్రస్తుతం టీఆర్టీ ఎగ్జిటీ మ్యాథ్స్ క్లాస్ 2 వీడియో. ఈ వీడియో డిఎస్సీ వాళ్ళ డిఎస్సీ అభ్యర్థులతో పాటు పోలీస్ కానిస్టేబుల్స్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే రెండింటిలో సిలబస్ కూడా సేమ్ ఉండడం జరిగింది. క్లాస్ 1 వీడియో ఆల్రెడీ కంప్లీట్ చేశాము. సో ఆ వీడియో మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు క్లాస్ 1 వీడియో చూడగలుగుతారు. క్లాస్ 1తో పాటు మిగతా వీడియోస్ కూడా ఉన్నాయండి, డిస్క్రిప్షన్ బాక్స్కి వెళ్తే మీకు కనబడుతుంటాయి. సో ఇక్కడ మ్యాథ్స్ మరియు ఇంగ్లీష్ పైన వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. మిగిలిన సబ్జెక్టుల కోసం పీడిఎఫ్ రూపంలో manavidya.in అనే వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరిగింది. అవి ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈరోజు మ్యాథ్స్ క్లాస్ 2 అండి. సో మ్యాథ్స్ క్లాస్ 1లో నంబర్ సిస్టమ్ పైన డిస్కస్ చేస్తాం. క్లాస్ 2 కూడా నంబర్ సిస్టమ్లో ఇంకా మిగిలిన టాపిక్స్ పైన డిస్కస్ చేద్దాం. సో నంబర్ సిస్టమ్, నిన్న మనం క్లాస్ 1లో డిస్కస్ చేసిన విషయాలు వచ్చేసి సంఖ్యా వ్యవస్థ, సంఖ్యలను రేఖలపై సూచించుట, స్థాన విలువలు, సంకలన గుణకార వ్యవకలనం, బహార పద్ధతులు, సంఖ్యల ధర్మాలు, వర్గాలు గణాలు, వర్గమూలాలు గణమూలాలు, కారణాంక పద్ధతి, కరణులు సంయుగ్మ కరణులు, కరణులను అకర్ణయం చేయడం, ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు రకాలు అంటే పరస్పర సాపేక్ష కవల ప్రధాన సంఖ్యలు, సరి బేసి సంఖ్యలు, ప్రధాన కారణాంకాలు. ఇక్కడ వరకు మనం నిన్న ఫస్ట్ వీడియోలో ఐ మీన్ క్లాస్ 1లో డిస్కస్ చేశామండి. సో ఇప్పుడు క్లాస్ 2లో స్టార్టింగ్ విత్ ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్, అంటే కనిష్ట సామాన్య భాజకం, గరిష్ట సామాన్య భాజకం. సో కనిష్ట సామాన్య భాజకాన్ని మనం ఎల్సీఎం తోటి చూపిస్తామండి. లీస్ట్ కామన్ మల్టిపుల్ అండ్ జీసీడీ అంటాం, గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అని చెప్పంటాం, గాసాబా అని చెప్పనొచ్చు. ఇది ఎల్సీఎం అండి, కాసాగో, ఇది గాసాబా. సో ఇక్కడ కాసాగో గాసాబా అనేది మనం ఆల్రెడీ ఓకే ప్రిపేర్ ఆల్రెడీ చదువుకున్నాం, కానీ ఇక్కడ అడిగే క్వశ్చన్స్ అడిగే విధానం అనేది మూడు రకాలుగా ఉంటుందండి. మూడు రకాలుగా అంటే ఏ విధంగా అడుగుతారంటే ఫస్ట్ రెండు నెంబర్స్ ఇస్తారు, అంటే ఖాళీ నెంబర్స్ పైన డిఫైన్ చేయడం. లైక్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఎయిట్, ట్వెల్వ్, 15, వీటికి ఎల్సీఎం ఎంత అని చెప్పి క్వశ్చన్ అడగచ్చు. సో వీటికి ఎల్సీఎం అంటే మనం జనరల్ మెథడ్ ఏం చేస్తామంటే నంబర్స్ మొత్తం తీసేసుకుంటాం. సో స్టార్టింగ్ విత్ 2 ఆర్ 3 అన్ని ప్రైమ్ నెంబర్స్లో రాయాల్సి వస్తుంది కాబట్టి 4, 6 ఇది 15 అలాగే ఉంటుంది. అగైన్ 2 అండి, 2, 3 అండ్ 15 అలాగే ఉంటుంది. అగైన్ 2, 1, 3, 15. సో ఇక్కడ మనకి 3తో చేసినప్పుడు 1, 3, 5, 5తో చేస్తాం, అంటే ఇక్కడ 1 వచ్చే వరకు ప్రాసెస్ చేస్తామండి జనరల్ మెథడ్లో. సో తర్వాత మనం ఏం చేయాలి, 2 × 2 = 4, 4 × 2 = 8, 8 × 3 = 24, 24 × 5 = 120 అని చెప్పేసి 24 × 5 = 120 అని చెప్పేసి ఎల్సీఎం చేస్తామండి జనరల్ మెథడ్. సో ఇది ఫస్ట్ మెథడ్. సో దీన్ని షార్ట్కట్లో చేయడానికి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మనం తీసుకునేది లార్జర్ నెంబర్ తీసుకోవాల్సి వస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ 1, 15, 12 కాబట్టి. సో మనం 4 తీసుకుంటే ఇక్కడ 2, 3 వచ్చేస్తుంది అండ్ 15 అండి. ఇక్కడ 2, 3, 15 రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి 3 క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2 × 15 = 30 వస్తుంది. 30 × 4 = 120 రావడం జరుగుతుంది. ఇది షార్ట్కట్ మెథడ్ అండి. సో ఇది జనరల్ మెథడ్లో మనం చేస్తాం. అలా కాకుండా జీసీడీ ఫైండ్ అవుట్ చేయమని చెప్పింది అనుకో, జీసీడీ అంటే గాసాబా ఫైండ్ అవుట్ చేయమంటే జనరల్ మెథడ్లో కామన్ నెంబర్స్కి ఇచ్చేసి మనకి 24, 15 ఇచ్చాడు అనుకుందాం. సో 15, 24 జీసీడీ ఎంత అని అడిగారు అంటే కామన్ నెంబర్స్కి. సో ఈ విధంగా ఇప్పుడు మనం ఏం చేస్తాం, రెండు నెంబర్స్లో చిన్న నెంబర్ తీసుకుంటాం, పెద్ద నెంబర్ని భాగిస్తాం. సో పెద్ద నెంబర్ని చిన్న నెంబర్తో భాగిస్తాం. సో 15 × 15 = 9 ఉంటుంది. సో ఈ 15 ఇక్కడ తీసుకొచ్చి రాస్తాం. ఇలా ఎప్పటిదాకా రాస్తామంటే శేషం 0 వచ్చేంత వరకు రాస్తాం. ఇక్కడ శేషం 9 వచ్చింది కాబట్టి ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. సో 9 × 1 = 9, 6 వస్తుంది. సో ఈ 6ని మళ్ళీ ఇక్కడ రాస్తాం కాబట్టి 6 × 1 = 6, 3 ఉంటుంది. అగైన్ ఇక్కడ 6 ఉంటుంది, 3 × 2 = 6. సో ఎక్కడైతే ఇప్పుడు శేషం వస్తుందో ఇక్కడ మిగిలిన నెంబర్ ఏముందో దాన్ని మనం జీసీడీ అంటాం. అంటే రెండింటికి గాసాబా ఏమవుతుందంటే 3 అవుతుందండి. దీనికి రెండింటికి గాసాబా ఏమవుతుంది, 3 అవడం జరుగుతుంది. అంటే గాసాబా ఫైండ్ అవుట్ చేయడానికి జనరల్ మెథడ్లో మనం నంబర్స్ ఇస్తారు, నంబర్స్కి ఫైండ్ అవుట్ చేయడం. సో ఇది ఈజీగానే ఉంటుంది, చేయొచ్చండి. కాకపోతే సెకండ్ మెథడ్ వచ్చేసి మనకి నంబర్స్ కాకుండా స్క్వేర్లలో ఇస్తాడండి. నంబర్స్ని స్క్వేర్లలో రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో స్క్వేర్ల రూపంలో ఏ విధంగా ఇస్తాడంటే ఒక రెండు నెంబర్ ఇచ్చేస్తాడు. సో 2 కానీ 3 కానీ నెంబర్స్ ఏ విధంగా చేస్తారంటే 3 × 3 × 5 / 3 × 2 / 4 / 1, ఇది ఒక నెంబర్ అండి. 2³ × 7 / 4 × 2 / 5 / 2 × 3 / 3, ఇది సెకండ్ నెంబర్ అండి. 2² × 3 / 1 × 7, ఇది థర్డ్ నెంబర్. సో ఈ మూడు నెంబర్లకి ఎల్సీఎం కానీ హెచ్సీఎఫ్ కానీ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో దీన్ని హెచ్సీఎఫ్ అని కూడా అంటాం మనం, ఎల్సీఎం కానీ హెచ్సీఎఫ్ కానీ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో అలా అడిగినప్పుడు సో ఇది కారణాంకాల పద్ధతి రూపంలో మనం డైరెక్ట్ ఎల్సీఎం అంటే ఏం తీసుకుంటామంటే ఆల్ అండ్ హైయెస్ట్ తీసుకోవాల్సి వస్తుందండి.
ఆల్ అండ్ హైయెస్ట్ అంటే అన్ని పదాలను కన్సిడర్ చేయాలి మరియు వాటిలో పెద్ద భిన్నాలను పెద్ద పవర్స్ని తీసుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఉంది, సో మనకి ఇక్కడ ఉన్నా లేకున్నా సరే 3ని కంపల్సరీ కన్సిడర్ చేస్తాం. సో 3కి హైయెస్ట్ పవర్ ఎంత? ఇక్కడ 3 ఉంది, ఇక్కడ మనకి 3 లేదు, ఇక్కడ 1 ఉంది, అంటే 3 పవర్ 3 హైయెస్ట్ 1 అండి. నెక్స్ట్ 5కి హైయెస్ట్ పవర్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది అండ్ ఓన్లీ ఇదే కాబట్టి మళ్ళీ 5 పవర్ 3 తీసుకుంటాం. అండ్ తర్వాత 2 తీసుకుంటాం, 2కి ఇక్కడ 2 పవర్ 1, ఇక్కడ 2 పవర్ 3, ఇక్కడ 2 పవర్ 2, హైయెస్ట్ 1 ఎంత? 2 పవర్ 3 కాబట్టి 2 పవర్ 3 తీసుకుంటాం. అండ్ ఇక్కడ 7 అండి, 7 అనేది ఎక్కడ ఉంది? ఓన్లీ రెండిట్లో ఉంది, 7 పవర్ 4 7, అంటే 7 పవర్ 4 తీసుకుంటాం. తర్వాత 5 అయిపోయింది, 3 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 7 అయిపోయింది. సో మొత్తం కంప్లీట్గా మనకు ఆన్సర్ అనేది 3³ 5³ × 2³ × 7⁴ రావడం జరుగుతుంది. ఇది హెచ్సిఎఫ్ అండి. మరి దీనికి ఎల్సిఎం జీసీడీ ఫైండ్ అవుట్ చేయమంటే, సారీ ఇది ఎల్సిఎం అండి. సో దీనికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటే ఏం చేసుకుంటామంటే కామన్ అండ్ లీస్ట్ తీసుకుంటాం. కామన్ అండ్ లీస్ట్ అంటే అన్నింటిలో కామన్గా ఉండాలి మరియు లీస్ట్ పదాలు ఉండాలి. కామన్గా ఉండాలంటే ప్రతి దాంట్లో రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో 3 అనేది అన్నింటిలో వచ్చింది కాబట్టి కామన్ టర్మ్ అండి. సో ఇది మనం తీసుకుంటాం. దానికి పవర్ లీస్ట్లో ఉండాలి. ఇక్కడ 3³ ఇక్కడ 3³ ఇక్కడ 3⁴ లీస్ట్ ఎంత అంటే మనకి 1 తీసుకోవాల్సి వస్తుంది, అంటే 3⁴. తర్వాత 5 అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కానీ ఇక్కడ లేదు కాబట్టి అది కామన్ టర్మ్ కాదు. సో దాన్ని మనం కన్సిడర్ చేయలేము. తర్వాత 2 అన్నింటిలో ఉంది కాబట్టి ఓకే. అండ్ 2⁴ 1 3 2 లీస్ట్ 1 ఎంత? 1 కాబట్టి 3 × 2 అని చెప్పేసి హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ విధంగా మనకి కారణం కాదంటే మనకి ఫ్రాక్షన్స్లో ఐ మీన్ కారణాంకాలలో ఇచ్చినప్పుడు మనకి ఎల్సిఎం అనేది ఆల్, ఐ అండ్ హైస్ట్ అవుతుంది, అండ్ హెచ్సిఎఫ్ అనేది కామన్ మరియు లీస్ట్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ మెథడ్ అండి. సో ఇటువంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి వీటిని చూడండి. ఎందుకంటే నంబర్స్ అంటే మనకి కామన్గా ఎల్సిఎం హెచ్సిఎఫ్లో అడగడు, ఈ విధంగానే అడుగుతారు కాబట్టి ఇది ఒకటి కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ కండి. వీటి తర్వాత భిన్నాలు కనుక్కోవడం అండి. తర్వాత మనం భిన్నాలకు ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోవడం. భిన్నాలు అంటే ఫ్రాక్షన్ తీసుకోవచ్చు కదండి. ఎగ్జాంపుల్ మనకి 3/7, 4/5, 1/2 ఒక 3 నెంబర్ తీసుకున్నాం అండి, 3 భిన్నాలు తీసుకుంటున్నాం. వీటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం ఎట్లా? కామన్గా నెంబర్స్కి ఎల్సిఎం అంటే చేయొచ్చు అండ్ కారణాలకు చేయొచ్చు. ఎల్సిఎం వచ్చేసి భిన్నాలకు వచ్చేసరికి ఒకటే మెథడ్ అండి. ఫ్రాక్షన్స్లో ఇచ్చినప్పుడు ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ అంటే లవాలు, న్యూమరేటర్స్ అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్ అంటే హారాలు. అంటే లవాలకు ఎల్సిఎం కనుక్కోవాలి, హారాలకు హెచ్సిఎఫ్ కనుక్కోండి. లవాలకంటే ఎల్సిఎం ఆఫ్ లవాలు ఏమున్నాయి ఇక్కడ 3 4 1 అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 7 5 2 అండి, 7 5 2. సో మనకి ఇక్కడ ఎల్సిఎం ఆఫ్ 3 4 1 అంటే 3, 4 ఈ రెండులో ఒకటి ప్రధాన సంఖ్య ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ తీసుకుంటాం. అంటే 3 × 4 12 12 ఒకటి అంటే మళ్ళీ 12 రావడం జరుగుతుంది. అండ్ తర్వాత హెచ్సిఎఫ్ అంటే ఇది 7 అండి, ఇది 5 ఇది 2. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ రెండు కూడా ప్రధాన సంఖ్యలే, అంటే సో రెండు ప్రధాన సంఖ్యలు ఉన్నప్పుడు లబ్ధం తీసుకుంటాం కాబట్టి ఒకటి రావడం జరుగుతుంది కాబట్టి 7, 5 1. అదేవిధంగా 1, 2 మళ్ళీ ఒకటి రావడం జరుగుతుంది కాబట్టి ఎల్సిఎం అనేది హెచ్సిఎఫ్ అనేది ఒకటి వస్తుంది. అంటే మనకి గాసాబా కనుక్కోమని చెప్పించినప్పుడు ఆ సంఖ్యలలో ఏదైనా ఒక ప్రధాన సంఖ్య ఉంటే, ఎన్ని సంఖ్యలను కావచ్చు కనీసం ఒక ప్రధాన సంఖ్య ఉంటే అది ఖచ్చితంగా మనకి ఒకటి రావడం జరుగుతుంది. సో అట్లా మనం తీసుకోవచ్చు కాబట్టి ఇక్కడ డైరెక్ట్ హెచ్సిఎఫ్ అనేది ఒకటి అయిపోతుంది. సో దీనికి ఆన్సర్ ఎంత అంటే 12 తీసుకుంటాం అండి. ఏంటది? ఎల్సిఎం, ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ ఈ విధంగా తీసుకుంటాం. ఎల్సిఎఫ్ ఫ్రాక్షన్ ఈక్వల్ టు ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్. అదేవిధంగా హెచ్సిఎఫ్ అడిగితే ఏం చేయాలి? ఫస్ట్ మనం పైన హెచ్సిఎఫ్ చేయాలి. హెచ్సిఎఫ్ ఆఫ్ 3 4 1 తీసుకుంటాం, కింద వచ్చేసి ఎల్సిఎం ఆఫ్ 7 5 2 తీసుకుంటాం. సో మనకి 3 4 1లో ఒక కారణంగా ఒక ప్రధాన సంఖ్య ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఆన్సర్ 1 అవుతుంది. కింద వచ్చేసి ఇది ప్రధాన సంఖ్య, ఇది ప్రధాన సంఖ్య, మల్టిప్లికేషన్ వస్తుంది అంటే 70 వస్తుంది, 35, 7 × 5 35, 35 × 7 అంటే 1/70 రావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఎల్సిఎం హెచ్సిఎఫ్ పైన 3 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి కామన్ నెంబర్స్కి, రెండు వచ్చేసి కారణాంకాలు ఇచ్చినప్పుడు, మూడోది వచ్చేసి భిన్నాల్లో ఇచ్చినప్పుడు. వీటి తర్వాత ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ పైన రిలేషన్స్ ఉంటాయండి. రిలేషన్స్ ఏ విధంగా ఉంటాయంటే రెండు సంఖ్యల కాసాగు మరియు గాసాబలు వరుసగా, రెండు సంఖ్యల కాసాగు మరియు గాసాబలు వరుసగా 12, 3 అందులో ఒక నంబర్ 9 అయినా మరి ఒక నెంబర్ ఏంటి? సో ఈ విధంగా అడిగే ఛాన్స్ ఉందండి. అంటే రెండు సంఖ్యల ఎల్సిఎం 12, హెచ్సిఎఫ్ 3 అయినా అందులో ఒక నెంబర్ 9 మరి ఒక నెంబర్ ఏంటి? సో ఇది ఏ బి నెంబర్ ఏంటి అని కనుక్కోమంటుండు. సో ఇక్కడ రిలేషన్ ఏంటంటే రెండు సంఖ్యల లబ్ధం ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అండి. ఇది ఇంపార్టెంట్ లాజిక్ అండి. రెండు సంఖ్యల లబ్ధం ఈక్వల్ టు ఎల్సిఎం అంటే హెచ్సిఎఫ్. సో ఏ అంటే 9 ఇచ్చాడు, సో ఎక్స్ బి అంటే మనం కనుక్కోవాల్సింది. ఎల్సిఎం 12 ఇచ్చాడు అండ్ హెచ్సిఎఫ్ వచ్చేసి 3 ఇచ్చాడు. సో 3 ఎక్కం 3 3 ల 3 ఎక్కం 3 4. సో నెక్స్ట్ నెంబర్ ఏంటంటే
4 రావడం జరుగుతుంది. అంటే రెండు సంఖ్యలకు మరియు వాటి ఎల్సీఎం హెచ్సిఎఫ్కి మధ్య సంబంధాన్ని కూడా ఈ విధంగా అడగడం జరుగుతుంది. కాబట్టి రెండు సంఖ్యలు వాటి లబ్ధాలు ఇచ్చినప్పుడు ఈ విధంగా చేస్తామండి. దీని తర్వాత గాస్ సిద్ధాంతం అని వస్తుందండి. గాస్ సిద్ధాంతం. సో గాస్ సిద్ధాంతంలో మనకి ఏ విధంగా వస్తుందంటే ఎక్స్ ప్లస్ ఐ వై అండి. దీన్ని మనం సంకీర్ణ సంఖ్యలు అంటాం. సో సంకీర్ణ సంఖ్యలపైన గాస్ సిద్ధాంతం ఏ విధంగా ఉంటుంది అంటే ఎక్స్ ప్లస్ ఐ వై ఉంటుంది. దీనికి అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే మాడ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవి అడుగుతాడు. మాడ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐ వై అంటే అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఫార్ములా అండి. అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఫార్ములా తీసుకుంటాం. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఒకటి 3 + 4 ఐ అని ఉంది అనుకుందాం. సో దీనికి మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఏం చేయాలి, అండర్ రూట్ ఆఫ్ 3² + 4² తీసుకుంటాం. అప్పుడు మనకి 9 + 16 విచ్ ఇస్ ఈక్వల్ టు √25 విచ్ ఇస్ ఈక్వల్ టు 5 రావడం జరుగుతుంది. సో దీన్ని మనం గాస్ సిద్ధాంతం అని చెప్పి చెప్తాము. ఈ విధంగా అడుగుతాడు. సో దీంట్లో కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయండి. దీనికి అకర్ణయం చేయడం అంటే మనకి ఇప్పుడు 1 + 3 = 4 అయి ఉంది అనుకుందాం. దీన్ని అకర్ణయం చేయడం అండ్ దీన్ని సొల్యూషన్ చేయాలంటే దీన్ని అకర్ణయ కారణాంకం 3 - 4i తోటి గుణించి భాగించాలి. 3 - 4i తోటి గుణించి భాగించాలి. 1 × 3 - 4i 3 - 4i వస్తుంది. ఇక్కడ a + b · a - b ఫార్ములా విచ్ మీన్స్ a² - b² 4i² సో 3 - 4i / 3² అంటే 9 వస్తుంది. i² అంటే -1 అండి. -(-) వస్తుంది. సో 4² అంటే 16 అండి. 4² = 16 అంటే 3 - 4i / 25. ఇంకా దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 3/25 - 4/25 × i అని చెప్పి రాయొచ్చు. సో ఇది మనకి సింప్లికేషన్ ఫామ్ అండి. గాస్ మెథడ్ అని చెప్పి అంటాం. సో ఈ థీరం కూడా మనకి సిలబస్లో మెన్షన్ చేశారు కాబట్టి క్వశ్చన్స్ ఈ విధంగా కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనకి అకర్ణయం చేయడం ఒకటి, ఇంకోటి దాని విలువ ఫైండ్ అవుట్ చేయడం, మాడ్యులస్ ఆఫ్ గాస్ విలువ. సో ఈ విధంగా రెండు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఈ రెండు క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి మనకి మోర్ ఓవర్ ఎక్కువ శాతం కనబడవు సిలబస్లో, కాకపోతే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వీటి తర్వాత రోమన్ సంఖ్యలు. సో సిలబస్ ప్రకారం ప్రిపేర్ అవుతున్నామండి మనం. సో సిలబస్ కాపీ ముంగడ పెట్టుకొని సబ్జెక్ట్ ఆ టాపిక్ వైజ్గా డిస్కస్ చేయడం జరుగుతుంది కాబట్టి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో మీకు. సో సిలబస్లో ఏం డౌట్స్ ఉన్నా కూడా మీరు పోస్ట్ చేయొచ్చు మన కామెంట్స్లో. సో మనకి ఇక్కడ రోమన్ సంఖ్యలు అండి. సో రోమన్ సంఖ్యలు మనకు ఎడ్జిటీ లెవెల్లో చాలా బాగా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి రోమన్ సంఖ్యలపైన మినిమం 1-2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా అంటే ఎక్స్పెక్ట్ చేయాల్సిన క్వశ్చన్లో ఫస్ట్ వన్ రోమన్ సంఖ్యలు అండి. సో ఇక రోమన్ సంఖ్యలో రిప్రజెంటేషన్ ఇంపార్టెంట్. సో రోమన్ సంఖ్యలు అంటే మనకు తెలుసు కదండి, ఐని అంటే 1 అంటే మనం ఐ అని చెప్పి చూపిస్తాం. అదేవిధంగా 5 అంటే వితో చూపిస్తాం. మరియు 10 అంటే ఎక్స్తో చూపిస్తాం. సో ఇక్కడ పదాలకు సింబల్స్ నంబర్ లెటర్స్ ద్వారా చూపించడం జరుగుతుంది. సో 50 అంటే ఎల్. తర్వాత మనకి 100 అంటే సి వస్తుంది అండి. 100 అంటే సి వస్తుంది. 500 అంటే డి అండ్ ఫైనల్లీ 1000 అంటే ఎం రావడం జరుగుతుంది. సో ఇవి రోమన్ సంఖ్యలు అండి. సో ఈ రోమన్ సంఖ్యలపైన కనీసం ఒక క్వశ్చన్ అండి, కనీసం ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్లో ఇది ఒకటండి. సో 1 = i, 5 = v, 10 = x, ivx అండి, ఎల్సీడిఎం అండి, ivx ఎల్సీడిఎం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఎల్సీడి అంటే టీవీ పేరు గుర్తుపెట్టుకోండి, ivx అంటే ఐమాక్స్ థియేటర్ గుర్తుపెట్టుకోండి. సో లాస్ట్ వన్ ఎం అనేది పెద్దదండి, ఎం అనేది చాలా పెద్ద వెళ్ళం అంటే ఎల్సీడితో కంపేర్ చేసినప్పుడు సిడిఎం అండి, సిడిఎం అని చెప్పి కొనుక్కోవచ్చు. ఇక్కడ వరకు అందరికి తెలుస్తుంది కామన్గా. సో సిడిఎం అని చెప్పి గుర్తుపెట్టుకున్నా సరే, లేకపోతే ఐమాక్స్ ఎల్సీడిఎం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి ఈ నెంబర్స్ చాలా ఇంపార్టెంట్. ఇలా అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారంటే రోమన్ సంఖ్యలో వచ్చేసి కామన్ నెంబర్లో రిప్రజెంటేషన్ లేదా కామన్ నెంబర్ వచ్చేసి రోమన్ సంఖ్యలో రిప్రజెంటేషన్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ రోమన్ నెంబర్లో ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి. సో మనకి ఎంఎల్ఐఎక్స్ అనే ఒక నెంబర్కి ఈక్వల్ టు వాల్యూ ఎంత అని చెప్పి అడగచ్చండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లా పెద్ద వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో పెద్ద వాల్యూ ఎం అండి. ఎముకు కుడి వైపు ఉంటే కలపాలి, ఎముకు ఎడమ వైపు ఉంటే తీసేయాలి. ఎముకు కుడి వైపు ఉంటే కలపాలి, ఎముకు ఎడమ వైపు ఉంటే తీసేయాలి. సో ఎముకు కుడి వైపు ఉన్నది కాబట్టి 1000+ అండి. సో ఎంత కలపాలి ఇప్పుడు 50. ఇక్కడ ఎల్ అంటే ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇది పెద్దదండి. సో ఎల్కు మళ్ళీ కుడి వైపు ఉంది. సో మళ్ళీ కలపాలండి. సో 50కి యాడ్ చేయాలి. ఎంత యాడ్ చేయాలి ఇప్పుడు 50+ ఇక్కడ 10 అండి, తర్వాత పెద్దది. సో 10 - 1 అండి, 10 - 1. సో మనం ఈ విధంగా కుడివైపు ఉంటే కలపడం, ఎడమ వైపు ఉంటే తీసివేయడం అయితే ఫాలో అవుతామండి. సో మనకి ఇచ్చిన నెంబర్ని ఫస్ట్ మొత్తం రాసుకుంటాం. సో అందులో పెద్ద నెంబర్ని ఐడెంటిఫై చేస్తాం, దానికి కుడివైపు ఉన్నాయని కలుపుతాం, ఎడమ వైపు ఉన్నాయని తీసేస్తాం. సో ఆ నెంబర్ తర్వాత దాని తర్వాత పెద్ద నెంబర్ తీసుకుంటాం. సో ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్లో ఎం అనేది పెద్దది కాబట్టి పెద్ద తీసుకున్నాం. దీని తర్వాత ఎల్లు పెద్దది, ఎల్లుకు తీసుకుంటున్నాం. కలపాలి అంటే ఇప్పుడు దీని తర్వాత ఇక్కడ ఇది అన్ని కుడివైపు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ప్లస్ తీసుకున్నా. తర్వాత ఇట్లా పెద్దది అంటే ఎక్స్ అండి. సో ఎక్స్ అంటే 10, ఎడమ వైపు ఉంది కాబట్టి మైనస్ చేసేసి 1 పెడుతున్నాం. సో దీన్ని సింప్లిఫై చేసినప్పుడు 1050+9 రావడం జరుగుతుంది. 1000
59 రావడం జరుగుతుంది. సో ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. సో ఇక్కడ మనకి రోమన్ మెథడ్స్ కూడా చాలా చాలా అడగడం జరిగింది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ మెథడ్. సో ఇంకొక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. ఎంఎం ఎక్స్ వి 777 తీసుకోండి. సో 777 సో ఎంఎం అంటే 1000 + 1000 2000 + 10 2010 + 5 2015 + 3 2018 రావడం జరుగుతుంది. 2018 రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ప్రతి నెంబర్ని కూడా రోమన్ విషయం రోమన్ సంఖ్యలలో చూపించండి. ప్రతి సంఖ్యను కూడా రోమన్ సంఖ్యలలో మనం చూపించడం పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఇది చాలా అంటే చాలాసార్లు అడిగిన క్వశ్చన్స్లో ఇది ఒకటి కాబట్టి రోమన్ సంఖ్యలు బాగా ప్రిపేర్ కావాల్సి వస్తుంది. సో ఈ ఒకసారి రిమైండ్ చేసుకోండి. వీటి తర్వాత భాజనీయ సూత్రాలు అంటే డివిజిబిలిటీ లాస్ భాజనీయ సూత్రాలు. సో భాజనీయ సూత్రాలు అంటే ప్రతి నెంబర్ కంటే ఒక 2 భాగించాలంటే నియమం ఏంటి, 3 భాగించాలి నియమం ఏంటి, 4 అదేవిధంగా 5 6 తర్వాత 7 ఉండదండి, 8 9 10 అంటే మనకు తెలిసిన విషయమే, 11 వరకు అవసరం వస్తుంది. అండ్ 12 కూడా చూసుకోవచ్చు, 12 నియమం ఏంటి అని చెప్పి అడుగుతాడండి. సో మనకి 2 భాగించబడాలంటే నెంబర్ ఎంత పెద్దగానే ఉండనివ్వండి, చివరి సంఖ్య సరి సంఖ్య లేదు 0 అయితే సరిపోతుంది. అంటే లాస్ట్ నెంబర్ ఈవెన్ ఆర్ 0 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2346 ఇంత పెద్ద నెంబర్ కావచ్చు కానీ లాస్ట్ నెంబర్ ఒకటి చూసి కన్ఫర్మ్ చేస్తామండి, ఇది సరి సంఖ్య కాబట్టి పాసిబుల్ అవుతుంది. సో దీనికంటే ముందు ఎంత నెంబర్ ఉన్నా సరే లాస్ట్ నెంబర్ చూసి కన్ఫర్మ్ చేస్తాం కాబట్టి లాస్ట్ నెంబర్ ఆర్ 0. సో నెక్స్ట్ ఏంటంటే 3 అండి. 3 పోవాలంటే సంఖ్యల మొత్తాన్ని కూడాలి. 3 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 అనే నెంబర్ ఉంది, అంటే 12345 నెంబర్ ఉంది. ఇది 3 క్యాన్సిల్ కావాలంటే నియమం ఏంటంటే 1 + 2 + 3 + 4 + 5 అనేది 15 వస్తుంది. కదా 15/3 చేసినప్పుడు రిమైండర్ శేషం 0 రావాలి. శేషం 0 వస్తే అది పాసిబిలిటీ అవుతుంది. సో శేషం ఇక్కడ 0 వస్తుంది కాబట్టి ఓకే. అంటే సమ్ ఆఫ్ నంబర్ చేస్తామండి. సమ్ ఆఫ్ నంబర్స్ బై 3 చేస్తాం. సో 4 క్యాన్సిల్ కావాలంటే ఇంతకుముందు 2 అంటే లాస్ట్ నెంబర్ చూసుకున్నాం కదా, 4 అంటే 2 చూస్తామండి. సో ఇక్కడ 46/4 చేసినప్పుడు క్యాన్సిల్ కాదు. సో ఈ నెంబర్ కూడా మొత్తం 4 రాదు. 4 పోవాలంటే నెంబర్ ఎంత పెద్దగా ఉన్నా సరే లాస్ట్కి 2 మాత్రం 4 క్యాన్సిల్ కావాలండి. సో 28/4 పాసిబుల్ అవుతుంది కాబట్టి 4,32,428 నెంబర్ కూడా 4 పోతుంది కాబట్టి అంటే దీనికి కొంచెం ఎక్స్ట్రా అండి. అంటే లాస్ట్ టూ నెంబర్ చూసుకుంటాం. సో దీని తర్వాత 5 క్యాన్సిల్ కావాలంటే లాస్ట్ నెంబర్ 5 కానీ 0 కానీ ఉండాలి. సో నెంబర్ ఎంత పెద్దగా ఉన్నా సరే ఇంతకుముందుకి ఈ నెంబర్ 5 క్యాన్సిల్ అవుతుంది, ఎందుకంటే లాస్ట్ నెంబర్ 5 ఉంది కాబట్టి ఆ నెంబర్ 5 క్యాన్సిల్ అవుతుంది లేదా 0 ఉన్నా పాసిబుల్ అవుతుంది. అండ్ కమింగ్ టు 6 అండి, 6 తోటి క్యాన్సిల్ కావాలంటే 2 మరియు 3 రెండు నియమాలు పాటించాలండి. 2 పోవాలంటే లాస్ట్ నెంబర్ సరి సంఖ్య ఉండాలి లేదా 0 ఉండాలి. 3 పోవాలంటే సమ్ ఆఫ్ నెంబర్స్ అనేవి 3 డివిజిబుల్ కావాలి. సో 6 పోవాలంటే ఆ రెండు కూడా నియమాలు పాటించవలసి వస్తుంది. తర్వాత 8 అండి, 7 వస్తుంది 8. ఇక్కడ 8కి వచ్చేసరికి 2 4 8 కాబట్టి లాస్ట్ 3 తీసుకుంటామండి. లాస్ట్ 3 కన్సిడర్ చేస్తాం అంటే లాస్ట్ 3 చూసి చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 428 ఉంది. సో ఈ 428 చూసేసి ఈ 8 1 8 5 40 28 వస్తుంది. సో ఇది క్యాన్సిల్ కాదండి. సో మనం ఈ విధంగా లాస్ట్ 3 మాత్రమే చూసేసి అది 8 టేబుల్లో పోతుందో లేదో కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి 8 అనేది లాస్ట్ 3 చూస్తాం. తర్వాత 9 విషయానికి వచ్చినప్పుడు సమ్ ఆఫ్ నెంబర్ తీసుకుంటామండి. మళ్ళీ సమ్ ఆఫ్ నెంబర్స్ డివిజిల్ బై 9 తీసుకుంటాం. సో సమ్ ఆఫ్ నెంబర్స్ డివిజిల్ బై 9 ఏంటి అయితే సో మొత్తం నెంబర్ కూడా 9 డివిజిబుల్ అవుతుంది. అండ్ 10 అంటే లాస్ట్ నెంబర్ 0 ఉంటే సరిపోతుంది. లాస్ట్ నెంబర్ 1 ఉంటే సరిపోతుంది. ఇక్కడ 11 చాలా ఇంపార్టెంట్ అండి. 11 అనేది మల్టిపుల్ కావాలి అంటే ఒక నెంబర్ తీసుకుంటున్నాను, ఇది 11 క్యాన్సిల్ కావాలంటే ఫస్ట్ నియమం ఏంటంటే సరి సంఖ్య స్థానాలు బేసి సంఖ్య స్థానాలు. సో బేసి పొజిషన్స్ అంటే 1 3 పొజిషన్స్ అండి, 1 3 పొజిషన్స్. సరి పొజిషన్స్ 2 4 పొజిషన్స్. సో 1 బేసి స్థానాలు ఏంది 1 + 3 అండి. అండ్ ఈవెన్ పొజిషన్స్ ఏంటి, సరి స్థానాలు 3 + 1. ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ కూడా 4 వస్తుంది. సో ఈ రెండింటిని కూడిన ఇప్పుడు 0 కానీ 11 కానీ రావాలి. సో తీసేస్తండి, రెండింటిని తీసేస్తే 0 కానీ 11 కానీ రావాలి. అప్పుడు మాత్రమే అది 4 క్యాన్సిల్ కావడం జరుగుతుంది. 4 క్యాన్సిల్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి రెండింటిని కూడినా లేదా తీసివేసినా
ఈ విధంగా వచ్చినప్పుడు మాత్రమే అది పాసిబిలిటీ అవుతుంది, వేరే కేసులో పాసిబిలిటీ కాదండి, వేరే కేసులో పాసిబిలిటీ కాదు. దీని తర్వాత 12 తోటి అంటే 3 మరియు 4 ఈ రెండు నియమాలు పాటించాలి, 3 మరియు 4 రెండింటితోటి పాటించాలి. సో 3 అంటే సమ్ ఆఫ్ నంబర్స్ డివిజిబుల్ బై 3 అండ్ 4 అంటే లాస్ట్ 2 నెంబర్స్ మాత్రం చూసుకుంటాం. సో ఈ విధంగా మనకి డివిజిబిలిటీ లాస్ట్ చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా మనకి. సో ఇక్కడ వచ్చేసి మనకి 2 తోటి అంటే లాస్ట్ డిజిట్, 0 లేదా సరి సంఖ్య. 3 తోటి క్యాన్సిల్ కావాలంటే లాస్ట్ ఐ మీన్ సమ్ ఆఫ్ నంబర్స్ మొత్తం చేస్తాం, 3 తోటి డివిజిబుల్ అయితే ఓకే అవుతుంది. తర్వాత 4 తోటి కావాలంటే లాస్ట్ 2 డిజిట్స్ తీసుకుంటాం. 5 తోటి అంటే 5 ఆర్ 0 ఉండాలి లాస్ట్ నెంబర్. 6 తోటి కావాలంటే 2 నియమం మరియు 3తో నియమం రెండు ఫాలో కావాలి. 8 తోటి క్యాన్సిల్ కావాలంటే లాస్ట్ 3 డిజిట్స్ అనేది 8 తోటి క్యాన్సిల్ అయితే సరిపోతుంది. 9 తోటి కావాలంటే సమ్ ఆఫ్ నెంబర్ చేస్తాం, బై 9 చేస్తాం, ఓకే అయితే ఓకే. అండ్ 10 తోటి కావాలంటే లాస్ట్ నెంబర్ 0 తీసుకుంటాం. అండ్ 11 తోటి కావాలంటే సమ్ ఆఫ్ బేసి స్థానాలు మైనస్ సమ్ ఆఫ్ సరి స్థానాలు చేయాలి, అప్పుడు 0 కానీ 11 కానీ వస్తే 11 తోటి క్యాన్సిల్ అవుతుంది. 12 తోటి విషయానికి వచ్చినప్పుడు ఆ రెండు నెంబర్లు కూడా 3 మరియు 4 నియమాలు పాటించాలి. సో ఇక్కడ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు అనేది ఇంపార్టెంట్. సో ఇవన్నీ నియమాలు మనం నేర్చుకున్నాం కదా, సో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారంటే ఒక నెంబర్ ఇచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 x5 అనే నెంబర్ 1 2 3 x5 అనే నెంబర్ 3 తోటి క్యాన్సిల్ ఐ మీన్ 3 తోటి నిశేషంగా భాగింపబడితే ఎక్స్ యొక్క విలువ ఎంత అని అడుగుతాడు. సో ఇక్కడ మన ఎక్స్ విలువ అంటే డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయడం కాబట్టి భాజనీయ సూత్రాలు మనకు ఉపయోగపడతాయి. సో భాజనీయ సూత్రాలు ఏ విధంగా ఉపయోగపడతాయంటే 1 + 2 + 3 + x + 5 = చేయాలి ఫస్ట్ మనం. అంటే 1 + 2 = 3, 3 + 3 = 6, 6 + 5 = 11 రావడం జరుగుతుంది. 11 + x / 3 క్యాన్సిల్ కావాలి. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత ఉంటే 3 తోటి పోతుందంటే ఐదర్ 1 తోటి ఉంటే, ఇప్పుడు లైక్ x = 1 అయితే 12/3 అండి, ఇది పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే 12/3 రిమైండర్ 0. సో నెక్స్ట్ 2 చేసినప్పుడు 13/3 క్యాన్సిల్ కాదు, అండ్ 3 ఉంటే 14/3 క్యాన్సిల్ కాదు. అట్లా మనకి ఇక్కడ ఎక్స్ యొక్క విలువలు 1 కానీ 4 కానీ 7 కానీ రావడం జరుగుతుంది. 1 కానీ 4 కానీ 7 కానీ రావడం జరుగుతుంది. సో ఇక్కడ 3 విలువలు ఛాన్స్ ఉన్నాయి. సో క్వశ్చన్ ఏ విధంగా అడిగితే ఆ విధంగా అండి. సో నిశేషంగా భాగించబడే విలువలు అంటే ఎక్స్ విలువ ఎంత అంటే 1/4, 7 ఏదైనా తీసుకోవచ్చు. కనిష్ట విలువ అంటే 1 తీసుకోవాలి, గరిష్ట విలువ అంటే 7 తీసుకోవాలి. ఎక్స్కు ఎన్ని విలువలు ఎన్ని అంకెలు ఛాన్స్ ఉన్నాయంటే మొత్తం 3 ఛాన్సులు ఉన్నాయండి. ఎక్స్కి 3 ఛాన్సులు ఉన్నాయి అంటే ఒక క్వశ్చన్ వాడు 3 రకాలుగా అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి 3 రకాలుగా మనం ప్రిపేర్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయి. సో 3 రకాలుగా ఉపయోగపడతాయి ఇక్కడ క్వశ్చన్ అనేది. దీని తర్వాత 11 తోటి ఏ విధంగా అడుగుతాడు. సో 11 చాలా ఇంపార్టెంట్ అని చెప్పిన కదా. సో 11 తోటి అడిగే క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందంటే సపోజ్ ఒక నెంబర్ తీసుకుందామండి, 1 3 x 7 4 అనే నెంబర్ 11 తోటి నిశేషంగా భాగించబడితే ఎక్స్ యొక్క విలువ ఎంత. సో మనం ఏం చేయాలి, సమ్ ఆఫ్ బేసి స్థానాలు అంటే 1 + x + 4 విచ్ ఇస్ ఈక్వల్ టు 5 + x చేస్తామండి. తర్వాత స్థరి స్థానాలు అంటే 3 + 7 అండి, 3 + 7 చేస్తాం విచ్ ఇస్ ఈక్వల్ టు 10. సో ఈ రెండింటిని మైనస్ చేయాలి ఇప్పుడు మనం. అంటే మైనస్ చేస్తే x - 5 వస్తుంది. x - 5 = ఐదర్ 0 or 11 అండి, ఐదర్ 0 or 11 కావాలి. సో మనకు మైనస్ అని చేసినప్పుడు 0 వస్తే సరిపోతుంది కాబట్టి x = 5 తీసుకుంటామండి. x = 5 చేసినప్పుడు ఆన్సర్ రావడం లేదు, ఎందుకంటే x + 11 తీసుకుంటే 16 అవుతుంది. అప్పుడు ఎక్స్ ప్లేస్లో 2 వాల్యూస్ రాయాల్సి వస్తుంది కాబట్టి కష్టం. కాబట్టి మనం సింపుల్గా x - 5 = 0 తీసుకుంటాం. x - 5 = 0 అంటే x = 10 వస్తుంది, అంటే మనకి 5 రావడం జరుగుతుంది. సో ఎక్స్ యొక్క ఒకే ఒక విలువ ఎగ్జిస్ట్ అవుతుంది ఇక్కడ. ఇది చాలా అంటే ఇది ఎక్కువ ఇంపార్టెంట్ అండి, ఇంతకుముందు దానికంటే ఇది ఎక్కువ ఇంపార్టెంట్. 11 పైన ఇది వరకు అడిగాడు కాబట్టి మనం దీన్ని కొంచెం ఫోకస్ చేసి చూడాల్సి వస్తుంది. దీని తర్వాత అంటే ఇప్పుడు మనకి ఎల్సీఎం వచ్చేసి ఫస్ట్ చూసాం, అందులో 3 మెథడ్ డిస్కస్ చేసాం, దాని తర్వాత వచ్చేసి గాస్ సిద్ధాంతం చూసాం, భాజనీయ సూత్రాలు చూసాం. వీటి తర్వాత అంతర్జాతీయ సంఖ్యామానం ఇంటర్నేషనల్ నంబర్ సిస్టమ్. సో మనకు తెలిసిన నంబర్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందంటే 1లు 10లు 100లు. మనకు తెలిసిన నంబర్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, 1లు 10లు 1000లు 1000లు 10,000లు 10,000,000 కోటి అండ్ 10 కోట్లు ఇట్లా ఉంటుంది మనకి. ఇది మనకు తెలిసిన సిస్టమ్. కాకపోతే అంతర్జాతీయ పరంగా ఈ సిస్టమ్ ఉండదండి. అంతర్జాతీయ పరంగా అంటే ఇంటర్నేషనల్ ప్రకారం ఏ విధంగా ఉంటుందంటే 1స్ పొజిషన్ అంటే ఫస్ట్ 1 అంటే 1ల స్థానం, తర్వాత 10స్ పొజిషన్, తర్వాత 100 పొజిషన్స్. సో ఇది రిపీట్ అవుతూ ఉంటుందండి. సో 1స్ పొజిషన్, 10స్ పొజిషన్స్, 100 పొజిషన్స్ ఈ విధంగా రిపీట్ కావడం జరుగుతుంది. సో ఏ విధంగా రిపీట్ అవుతుందంటే మళ్ళీ తర్వాత 1000స్కి వచ్చేస్తామండి. 1000లో కూడా 1స్ పొజిషన్స్, 10స్ పొజిషన్స్, 100 పొజిషన్స్. సో అంటే మనకి 1000, 10,000, 100,000 అంటాం. ల్యాక్ అనేది కామన్గా చెప్పామండి, లక్షల్లో చెప్పాము ఎప్పుడు సరే, ఇంటర్నేషనల్ పరంగా లక్షల్లో ఎప్పుడు చెప్పామండి. దీని తర్వాత మిలియన్స్కి వెళ్ళిపోతాం, మిలియన్స్. సో మిలియన్స్కి వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ మళ్ళీ 1 మిలియన్, 1 మిలియన్, 10 మిలియన్స్, 1000 మిలియన్స్, సారీ 100 మిలియన్స్. సో 1 మిలియన్, 10 మిలియన్స్, 100 మిలియన్స్. సో అంటే కూడా 1, 10, 100లో ఉంటుంది. ఇక్కడ మిలియన్స్ తర్వాత బిలియన్స్కి వెళ్ళిపోతామండి, బిలియన్స్కి వెళ్ళిపోతాం.
సో 110, తర్వాత బిలియన్కి వెళ్ళిపోయినప్పుడు కూడా మళ్ళీ ఇక్కడ 1 బిలియన్, 10 బిలియన్, 100 బిలియన్ అని చెప్పి తీసుకుంటాం. సో ఇప్పుడు దీన్ని మనం కంపేర్ చేస్తే కామన్గా 1000 వరకు ఓకే అండి, 10,000 ఓకే, 100,000 అంటే లక్ష అని చెప్పి అంటాం మనం ఇక్కడ. ఓకే, 1 మిలియన్ ఈక్వల్ టు మనకి 10 లాక్స్ అండి. సో 1 మిలియన్ ఈక్వల్ టు మన భాషలో 10 లాక్స్ అండి, 10 లాక్స్ తీసుకుంటాం. తర్వాత 10 బిలియన్స్ అంటే 1 కోటి అవుతుంది. సో 100 బిలియన్స్ అంటే 10 కోట్లు అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి 1 మిలియన్ అండి, 1 బిలియన్. సో 1 మిలియన్ ఈక్వల్ టు 10 లాక్స్, 1 బిలియన్ ఈక్వల్ టు 10 క్రోర్స్ అండి, 10 లక్ష, 10 లక్షలు, 1 కోటి, 10 కోట్లు, 100 కోట్స్ అండి, 100 క్రోర్స్. సో ఈ రెండు ఇంపార్టెంట్ అండి. 1 మిలియన్ ఈక్వల్ టు 10 లక్షలు, 1 బిలియన్ ఈక్వల్ టు 100 కోట్లు. ఈ రెండు క్వశ్చన్స్ డైరెక్ట్గా అడిగాడు అండి, చాలాసార్లు అడిగాడు. 1 మిలియన్ ఈక్వల్ టు 10 లక్షలు, 10 లక్షలు, అండ్ 1 బిలియన్ ఈక్వల్ టు 100 కోట్లు. సో ఇక్కడ మనకు అడుగుతున్న క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఈ కన్వర్షన్ అడుగుతాడు. సో ఇంటర్నేషనల్ టు మన కామన్గా యూజ్ చేసే టర్మ్స్కి అడుగుతాడు. అక్కడ మనకు మిలియన్, బిలియన్స్ ఉంటాయి, 1 కోటి, 10 కోట్లు, 100 కోట్లు అటువంటి వర్డ్స్ వారాలు ఎక్కువ. సో అక్కడ మనకి మిలియన్ అంటే 10 లక్షలు అండి, మిలియన్ అంటే 10 లక్షలు, బిలియన్ అంటే 100 కోట్లు. ఈ కన్వర్షన్ చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సో ఇక్కడ మనకి ఏ విధంగా అంటే, ఇక్కడ సిలబస్లో వచ్చిన వాళ్ళకి ఎళ్ళకైనా క్వశ్చన్ అడగచ్చు. సో అన్ని పాయింట్స్ కూడా మనం క్లారిఫై చేసుకొని పక్క పెట్టేసుకోవాల్సి వస్తుంది. సో వీటిలే మనం సిలబస్లో ప్రతి దానిపైన డిస్కస్ చేయడం ద్వారా ఏ క్వశ్చన్ అడిగినా సరే 100% చేయగలుగుతాం కాబట్టి ప్రతి టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో దీని తర్వాత అంతర్జాతీయ సంఖ్యామానం తర్వాత భిన్నాలు అండి, భిన్నాలు, భిన్నాల రకాలు. సో భిన్నం అని చెప్పి దేని అంటాం, P/Q ఫామ్లో ఉంటే దాన్ని మనం భిన్నం అంటాం. సో దాన్ని ఇంగ్లీష్లో ఫ్రాక్షన్ అంటాం. సో ఈ భిన్నాలు రెండు రకాలు అండి. ఒకటి క్రమభిన్నం. సో క్రమభిన్నం అంటే లవం చిన్నగా ఉండాలి, హారం పెద్దగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 అంటే లవం చిన్నగా ఉంది, హారం పెద్దగా ఉంది. లవం చిన్నగా ఉండి హారం పెద్దగా ఉంటే క్రమభిన్నం అంటాం. లేదు లవమే పెద్దగా ఉండి హారం చిన్నగా ఉంటే అపక్రమ భిన్నం అంటాం, అపక్రమ భిన్నం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 3/2 అండి, 3/2. ఇక్కడ ఏంటంటే పి పెద్దగా ఉంది, క్యూ చిన్నగా ఉంది. లవ క్రమ భిన్నము, అపక్రమ భిన్నము. తర్వాత మిశ్రమ భిన్నం అండి. మిశ్రమ భిన్నం ఏ విధంగా ఉంటుందంటే ఒక నంబరు ప్లస్ ఒక ఫ్రాక్షన్, లైక్ 3, 1/2. ఇది ఒక మిశ్రమ భిన్నం. దీన్ని క్రమ భిన్నాలకు ఏ విధంగా మారుస్తాం మనం, 3×2 = 6+1 7/2 అని చెప్పేసి కన్వర్ట్ చేస్తాం, ఇది క్రమ భిన్నంలోకి మారుతుంది అండి. సో ఇక్కడ మనకి మిశ్రమ భిన్నాలు కూడా వస్తాయి, క్రమ భిన్నం, అపక్రమ భిన్నం, మిశ్రమ భిన్నం. వీటి తర్వాత భిన్నాల మధ్య పోలిక అండి. సో ఇప్పుడు 1/2 పెద్దదా, 3/2 పెద్దదా క్వశ్చన్ అడిగింది అనుకుందాం. 1/2 పెద్దదా, 3/2 పెద్దదా అని చెప్పి క్వశ్చన్ అడుగుతుంది. సో ఇక్కడ మనకి ఒకటి క్రమ భిన్నం ఉంది, ఒకటి అపక్రమ భిన్నం ఉంది. సో ఇటువంటి కేసులో మనం ఎల్సిఎం తీసుకుంటాం. సో ఇది సింపుల్ ఎగ్జాంపుల్, కొంచెం పెద్ద ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామంటే, రెండు భిన్నాలను పోల్చడం. రెండు భిన్నాలను పోల్చేటప్పుడు మనకి 3/4 ఒకటి ఇచ్చాడు, అండ్ 1/2 ఒకటి ఇచ్చాడు. సో ఈ రెండు భిన్నాలని కంపేర్ చేయమని చెప్పేసి ఇచ్చాడు. అంటే రెండింటిలో ఏది పెద్దది అని అడిగినప్పుడు మనం క్యాన్సిల్ చేస్తే కూడా సరిపోతుంది. సో 4/3 అంటే 0.75, 1/2 అంటే 0.5. సో 0.75 పెద్ద అని చెప్పి చెప్పచ్చు. ఆ విధంగా కాకుండా ఈ విధంగా అడిగినప్పుడు, ఈ రెండు కూడా క్రమ భిన్నాలే కదండి. సో ఈ రెండు క్రమ భిన్నాలు అయినప్పుడు వీటి క్రాస్ మల్టిఫికేషన్ చేసుకోవచ్చు. క్రమ భిన్నాలని క్రాస్ మల్టిఫికేషన్ చేసుకోవచ్చు. అంటే 3×2 = 6, 1×4 = 4. సో రెండింటిలో ఏది పెద్దది, ఇది పెద్దది కాబట్టి ఈ భిన్నం పెద్దదని చెప్పి అంటాం, ఈ భిన్నం పెద్దదని చెప్పి అంటాం. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 12/13 ఇది క్రమ భిన్నమే, 5/7 ఇది క్రమ భిన్నమే. ఈ రెండింటిలో ఏది పెద్దదని అడిగాడు అనుకో. సో మనం ఏం చేయాలి, రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. 7×12 = 84, 13×5 = 65. సో ఏది పెద్దది, 84 పెద్దది కాబట్టి ఇది భిన్నం పెద్దదని చెప్పి చెప్పచ్చు సింపుల్గా. అంటే మనం క్యాన్సిల్ చేయకుండా నంబర్స్ని క్రాస్ మల్టిప్లికేషన్ చెప్పచ్చు. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే రెండు క్రమ భిన్నాలు ఇచ్చినప్పుడు పాసిబుల్ అవుతుంది. రెండు కూడా క్రమ భిన్నాలు ఇస్తే ఈ విధంగా చేస్తామండి, రెండు క్రమ భిన్నాలు అయితే ఈ విధంగా చేస్తాం. లేదు ఒకటి క్రమ భిన్నం, ఒకటి అపక్రమ భిన్నం ఇచ్చినప్పుడు మనం కాసాగు చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ కేసులో మనకి కాసాగు ఏ విధంగా వస్తుందంటే, సో మనకి అంటే రెండింటికి వర్తిస్తుంది మీద అది 3/4 ఓకే. సో 4/2 కాసాగ ఎంత, 2/4 కాసాగ 4 కాబట్టి దీన్ని 4గా కన్వర్ట్ చేయాలంటే 2 తోటి గుణించి భాగించాల్సి వస్తుంది, అంటే 2/4 వస్తుంది. సో రెండు లవ హారాలు సమానమైనప్పుడు ఈ రెండింటిలో ఏది పెద్దది అంటే 3 పెద్దది కాబట్టి ఈ విధంగా కూడా తీసుకోవచ్చు మనం. అంటే 3/4 పెద్దది అని చెప్పి కూడా తీసుకుంటాం. అంటే ఇక్కడ మనం కాసాగ తీసుకుని రెండింటి కాసాగ సమానంగా చేసేసి తర్వాత చేస్తామండి. ఇది ఇంకో రకం పోలిక, ఇది ఇంకో రకం పోలిక. అంటే మనకి ఇక్కడ భిన్నాలు తీసుకున్నప్పుడు వాటిని అంటే వాటిని పోల్చడం కూడా అడగడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 2 కంటే ఎక్కువ భిన్నాలు ఇచ్చినప్పుడు కూడా కాసాగ మెథడ్ ఉపయోగపడుతుంది అండి. 2 కంటే ఎక్కువ భిన్నాలు ఇస్తే కాసాగ మెథడ్ ఉపయోగపడుతుంది కాబట్టి. సో ఎక్కువ భిన్నాలు ఇచ్చినప్పుడు చూసుకోవచ్చు మనం అది. వాటి తర్వాత అకర్య సంఖ్యలు. సో దశాంశ భిన్నాలు అండి. నెక్స్ట్ దశాంశ భిన్నాలు అంటే పాయింట్లకి కన్వర్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ 10/7 ఉంది. సో దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 0.7 రాసుకోవచ్చు. లేదు 10/100 ఉంది. సో దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు, 0.07 అంటే ఇక్కడ 2 సున్నాలు ఉంటే పాయింట్ తర్వాత రెండు నెంబర్స్ రావాలి. ఇక్కడ 1 సున్నా ఉంటే పాయింట్ తర్వాత 1 నెంబర్ ఉండాలి. సో లేదు 3.14
3.14/10 ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది, కింద భిన్నం ఉన్నప్పుడు ఒక పాయింట్ అనేది ఎడమ స్థానం దిక్కు జరుగుతుంది, అంటే 0.314 వస్తుంది. అంటే ఏ విధంగా అంటే ఇక్కడ పాయింట్ ఉంది కదా, కింద ఎన్ని సున్నాలు ఉన్నాయి, ఒక సున్నా ఉంది కాబట్టి ఒక పొజిషన్ జరుగుతుంది. ఇంకొక సున్నా ఉంటే ఏమైతే ఇంకో పొజిషన్ జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇంకో సున్నా ఉంటే 0.03. ఇక్కడ ఇంకో నెంబర్ లేనప్పుడు మనం 0 తీసుకుంటాం అన్నమాట. 0.03 అంటే రెండు పొజిషన్స్ ముందుకు వస్తాయి, రెండు సున్నాలు ఉన్నప్పుడు 1.4 అలాగే ఉంటుంది. ఇంకొక సున్నా ఉంటే ఇంకో సున్నా వస్తుంది, ఇక్కడ ఇంకో సున్నా అడుగుతుంది అండి. సో ఈ విధంగా మనం దశాంశ భిన్నాలను కన్వర్ట్ చేయొచ్చు. అదేవిధంగా మల్టిప్లికేషన్ ఉంటాయి, అంటే ఇప్పుడు మనకి 3.14 × 10 ఉన్నాను, అప్పుడు ఏమంటాం 31.4 అంటాం. సో ఇట్లా కూడా మనకు అడగడం జరుగుతుంది. ఈ బేసిక్ కొంచెం ఐడియా ఉంటే సరిపోతుంది. వీటిని దశాంశ భిన్నాలు అంటాం. ఈ దశాంశ భిన్నాల్లో పాయింట్స్ చేంజ్ అవుతాయి, అంటే కింద ఎన్ని సున్నాలు ఉన్నాయో అన్ని పొజిషన్స్ లెఫ్ట్ సైడ్ జరుగుతాయి, అన్ని పొజిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 7.3/1000 ఇచ్చాడు, 1, 2, 3 సున్నాలు ఉన్నాయి. సో మనకి పాయింట్ ఎడమ స్థానానికి 3 స్థానాలు మలగాలి, 1, 2, 3 అనమాట. అంటే ఇప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది అంటే 0.0073 రావడం జరుగుతుంది. సో ఈ విధంగా కూడా క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి వీటిని దశాంశ భిన్నాలు చెప్పి అనడం జరుగుతుంది. సో వీటికి కన్వర్షన్ అనేది అడుగుతాడు కాబట్టి కన్వర్షన్ కూడా చూసుకుంటున్నాం. దశాంశ భిన్నాల తర్వాత కరణీయ అకరణీయ, అకర్ణీయ సంఖ్యలు కర్ణీయ సంఖ్యలు. సో కర్ణీయ సంఖ్య అనేది ఏంటంటే మనం ఇంతకుముందు ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం, √4 ఈ విధంగా రాస్తాం కాబట్టి దీన్ని కర్ణీయ సంఖ్య అంటాం. అంటే మనకి ఏ రూట్ అయితే ఉంటుందో దాన్ని P/Q రూపంలో రాస్తామో దాన్ని మనం కర్ణీయ సంఖ్య అంటాం. సో రూట్ విలువ ఎగ్జిస్ట్ కాదు కరెక్ట్గా, రూట్ విలువ కరెక్ట్గా ఎగ్జిస్ట్ కాదు, దాన్ని మనం కర్ణీయ సంఖ్య అంటాం. దానికి కంపల్సరీ పాయింట్లలో రావడం జరుగుతుంది. సో పాయింట్లలో రావడం జరుగుతుంది. సో ఇక్కడ కర్ణుల గురించి వచ్చినప్పుడు రెండు రకాల కాన్సెప్ట్స్ వస్తాయండి, కరణీ మిశ్రమ కరణి, ఇది కరణి అండి. ఇంకొకటి ఏంటి 2√5 మిశ్రమ కరణి, ఇంకొకటి 3 అనేది ఒక కామన్ నంబర్. ఒక కామన్ నంబర్ని కరణితోటి కలిపినా, మల్టిప్లికేషన్ చేసినా, మైనస్ చేసినా, డివిజన్ చేసినా మనకు మళ్ళీ కరణి రావడం జరుగుతుంది. అంటే 3+√5, 3-√5, 3√5, 3/√5. సో ఇవన్నీ కూడా మళ్ళీ కరణీయ వస్తుంది. అంటే ఒక కరణీయ ఒక అకరణీయ సంఖ్య రెండింటిని మనం మల్టిప్లై, అంటే ఏ ఆపరేషన్ చేసినా కానీ మళ్ళీ కరణీయ సంఖ్య రావడం జరుగుతుంది. రెండు కరణులను మల్టి కలిపినప్పుడు ఏమవుతుంది అంటే కర్ణీయ సంఖ్య వస్తుంది. అంటే √5+2√5 విచ్ ఇస్ ఈక్వల్ టు 3√5, అంటే మళ్ళీ కరణీ వస్తుంది. మైనస్ చేస్తే కూడా అదే విధంగా ఉంటుంది. కానీ మల్టిప్లికేషన్ చేసినప్పుడు నెంబర్ అనేది కరణీ కావచ్చు లేదా అకరణీ కావచ్చు. ఇక్కడ మనకి √5 × √5 క్యాన్సల్ అవుతుంది కాబట్టి 2 × 5 = 10 వస్తుంది. లేదు ఇక్కడ మనకి వేరే నెంబర్ ఉంటప్పుడు మళ్ళీ సపోజ్ ఇక్కడ 6 ఉంది అనుకుందాం, అప్పుడు √30 వస్తుందండి, అంటే 2√30 వస్తుంది. సో ఈ విధంగా మనకి ఒక కరణి ఇంకొక అకరణితోటి ఏం చేసినా కరణీ వస్తుంది. ఒక కరణి ఇంకొక కరణితోటి కలిపినా లేదా తీసేస్తే మాత్రమే కరణి వస్తుంది. మల్టిప్లికేషన్ చేసినప్పుడు మాత్రం కరణి కానీ అకరణి కానీ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ పాయింట్స్ ఇంపార్టెంట్, అకరణి కానీ కరణి కానీ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి రాయొచ్చు. వీటి తర్వాత కరణులను రేషనలైజ్ చేయడం, అకరణీయం చేయడం, కరణులని అకరణం చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2+√3 ఉంది, దీన్ని అకరణం చేయమని చెప్పిస్తాడు. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే అకరణీయ కారణకం తీసుకుంటాం, అంటే 2-√3 తీసుకొని 2-√3 గురించి భాగిస్తాం. 1 × 2-√3 = 2-√3 అవుతుంది. ఇక్కడ a+b × a-b ఫార్ములా ఉపయోగపడుతుంది కాబట్టి 2² 4 వస్తుంది. అండ్ √3² తీసుకుంటాము, ఇక్కడ మనకి 2-√3/2² = 4 అండి. √3 అంటే 2-√3/1 విచ్ ఇస్ ఈక్వల్ టు 2-√3 వస్తుంది. దీన్ని అకర్ణీయం చేయడం అంటాం. ఇక్కడ మనకి రేషనలైజ్ ఫ్యాక్టర్, అకర్ణీయ కారణకం ఉపయోగపడతాయి. కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గా అకర్ణీయ కారణాంకాల పైన కూడా క్వశ్చన్ ఇస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3+6√5 అకర్ణీయ కారణాంకం 3-6√5, అంటే ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ తీసుకుంటాం. ఆ విధంగా అకర్ణీయ కారణాంకాన్ని తీసుకొని అకర్ణీయం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అకర్ణీయ కారణాంకాలు కూడా అయిపోయిన తర్వాత శుద్ధ ఆవర్తన మరియు మిశ్రమ ఆవర్తన అండి. సో శుద్ధ ఆవర్తన మరియు మిశ్రమ ఆవర్తనం అంటే లైక్ ఇప్పుడు మనకి కొన్ని నెంబర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2/5 ఉందనుకుందాం. సో 2/5 అనే నెంబర్ క్యాన్సల్ చేస్తే 5 × 0.4 వస్తుంది మనకి. 0.4 అంటే ఎండ్ అవుతుందండి, ఎండ్ అవుతుంది. లేదు 1/3 ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే 0.10 అవుతుంది, 3 ఉంది, మళ్ళీ పాయింట్ పెట్టుకుంటే 0.10 అవుతుంది, 3 ఉంది, 10 అవుతుంది, 3 అవుతుంది. అంటే ఈ విధంగా 3 అనేది అంత ముందుదండి, అంటే పునరావృతం అవుతూనే ఉంటుంది, పునరావృతం అవుతుంది. సో ఈ విధంగా వచ్చే వాటిని మనం 0.3 అని చెప్పి రాస్తామండి. 0.3 అని చెప్పి రాయడం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ నంబర్స్ని బార్ తోటి స్టాప్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ టైప్ ఏంటంటే అంత ముందుతాయి, సెకండ్ టైప్ ఏంటంటే అంత ముందవు. సో ఒక నంబర్ ఇచ్చేసి ఇది పునరావృతమే దశాంశ భిన్నమా లేదా పునరావృతం కాని భిన్నమా అని చెప్పి క్వశ్చన్ అడుగుతాడు. సో ఒక భిన్నాన్ని ఒక ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్
7/12 ఉంది, ఇది పునరావృతం అవుతుందా కాదా అని చెప్పి డైరెక్ట్ అడిగినప్పుడు ఈ విధంగా చేయాలి. లేదు 125 ఉంది, 125 అంటే 120 తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 7/120, 7 కాకుండా 743/120 ఉంది. సో ఈ నెంబర్ అనేది పునరావృతం అవుతుందా కాదా అంటే మల్టిప్లికేషన్ చేసినప్పుడు చాలా టైం తీసుకుంటుందండి. సో ఆ విధంగా అటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలి ఇప్పుడు చూద్దాం. సో మనకి పునరావృతం అవ్వడం కాకపోవడం అనేది హారం పైన ఆధారపడుతుంది, హారం పైన ఆధారపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2/5 ఉంది, ఇది ఏమైంది, ఎండ్ అయిపోయింది. ఎట్లా ఎండ్ అవుతుందంటే కింద 2 కానీ 5 కానీ మాత్రమే ఉండాలి, ఈ 2 కాకుండా వేరే ఉంటుంది, అంతం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1/3 ఉంది, ఇది క్యాన్సర్ కాదు, ఇది అంటే నెవర్ ఎండింగ్, వెళ్ళిపోతూనే ఉంటుంది, ఎప్పుడు క్లోజ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి 12/4 ఉంది, ఇక 4 ఉంటే దాన్ని 2² రాసుకోవచ్చు కాబట్టి, 2² రాసుకోవచ్చు కాబట్టి ఇది అంతం పొందుతుంది, అంతం పొందుతుంది. ఇక్కడ 13 ఉన్నా సరే ఏమున్నా సరే అంతం పొందుతుంది. లేదు ఇక్కడ 12/7 ఉంటే ఇది అంతం ఉండదు, ఎందుకంటే కింద 7 ఉంది కాబట్టి. అంటే మనకి ఐదర్ 2 పవర్స్ ఆర్ 5 పవర్స్ ఉన్నప్పుడు మాత్రమే క్లోజ్ అవుతుంది, ఐదర్ 2 పవర్స్ ఆర్ 5 పవర్స్. సో అంటే మనం ఇక్కడ ఏం చేయాలి, 120ని కన్వర్ట్ చేయాలి. 120 = 5 × 24 రాసుకోవచ్చు. సో 5 × 24 4 × 6 రాసుకోవచ్చు, అంటే 5 × 2 పవర్ 2 × 2 × 3 రాయచ్చు, విచ్ ఇస్ ఈక్వల్ టు 5 × 2³ × 3 వచ్చేసింది. సో ఇక్కడ ఎక్స్ట్రా ఒక 3 వచ్చింది కాబట్టి ఇది నెవర్ ఎండింగ్ అండి, అది నెవర్ ఎండింగ్ అని చెప్పి చెప్పచ్చు మనం. అంటే మనకి కంప్లీట్గా 2s or 5s రావాలి, ఇంకా వేరే నెంబర్ రావద్దు, వేరే నెంబర్ వస్తే అంతం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 500 ఉంది అనుకుందాం, కింద 500 ఉంటాయి. ఇప్పుడు మనకి ఈ 500 = మనం 5 × 100 రాసుకోవచ్చు, మళ్ళీ 100 = 10 రాయొచ్చు, 10 × 10 రాయొచ్చు, అంటే 10² రాయొచ్చు. అంటే 10 అంటే ఏం రాయొచ్చు, మళ్ళీ 5² × 2² 10² × 5² × 2² అంటే ఈ విధంగా రాసినప్పుడు ఏమవుతుంది మనకి, మళ్ళీ అన్ని 5s 2s వచ్చినాయి కాబట్టి అంతం ఉంటుంది, లేకపోతే అంతం ఉండదు. అంటే మనకి ఇక్కడ శుద్ధ ఆవర్తనకరణి మరియు శుద్ధ ఆవర్తనము మిశ్రమ ఆవర్తనం అనేది ఈ విధంగా జరుగుతుందండి. అంటే మనకి అంతం ఉండడం అంతం ఉండకపోవడం అనేది హారం పైన ఆధారపడుతుంది, హారాన్ని బట్టి మనం చెప్పచ్చు. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇంకొక కాన్సెప్ట్ వస్తుందండి మనకి, ఇప్పుడు 0.314 ఇట్లా ఉందనుకుందాం. సో దీన్ని మనం ఏమంటాం, అవధి రూపం అని చెప్పి అంటాం. సో ఇక్కడ 2 పదాలు వస్తాయి, ఒకటి అవధి ఇంకొకటి వ్యవధి అండి. అవధి వ్యవధి, 2 రకాల క్వశ్చన్స్ వస్తాయి, ఒకటి అవధి ఇంకొకటి వ్యవధి అండి. సో ఇక్కడ అవధి వ్యవధి అంటే అవధి అనేది ఎన్ని నెంబర్స్ పైన ఉన్నాయని చూడాలి. సో ఇక్కడ ఎన్ని నెంబర్స్ మీద ఉన్నాయి, 1, 2 అంటే 2 నెంబర్స్ పైన గీత ఉంది కాబట్టి అవధి = 2 అవుతుంది, వ్యవధి ఏమవుతుందంటే ఆ గీత కింద ఏమేమి ఉన్నాయి, ఆ గీత కింద 14 ఉన్నది కాబట్టి ఇది వ్యవధి అవుతుంది. సో అవధి మరియు వ్యవధి అని చెప్పి చాలాసార్లు అడిగారండి, ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. సో ఒక నెంబర్ ఇచ్చేస్తాడు ఏదైనా సరే నెంబరు, దానికి అవధి వ్యవధి అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ 3.0236 ఈ విధంగా ఉందనుకుందాం. సో దీనికి అవధి ఏంటి వ్యవధి ఏంటి, అవధి ఏమవుతుంది ఇక్కడ 1, 2, 3, 4 కాబట్టి అవధి అవుతుంది, వ్యవధి ఏమవుతుంది 1236 వ్యవధి కావడం జరుగుతుంది. సో అవధి వ్యవధి అనేది కూడా చాలా ఇంపార్టెంట్, అవధి వ్యవధి కూడా చాలా ఇంపార్టెంట్. వాటి తర్వాత లాస్ట్ ఏంటంటే అవధిని కన్వర్ట్ చేయడం, అంటే భిన్నాల రూపంలో రాయడం. ఇంతకుముందు తీసుకున్న 3.14 ఎగ్జాంపుల్ ఉంది కదా, సో 3.14ని మనం కామన్ నెంబర్లకి ఎట్లా రాయాలి, కామన్ నెంబర్లకి ఎట్లా అంటే P/Q లోకి కన్వర్ట్ చేయడం. సో దానికోసం ఏం చేస్తామంటే ఫస్ట్ ఉన్న నెంబర్ మొత్తం తీసుకుంటామండి, 314 మొత్తం తీసుకున్నాం, పాయింట్ గురించి మర్చిపోయాం. తర్వాత ఈ గీత కాకుండా ఏముండే చూసుకోవాలి, ఈ గీత కాకుండా మనకి 3 ఉంది కాబట్టి మైనస్ 3 రాస్తాం. ఈజ్ డివైడెడ్ బై గీత కింద ఎన్ని నెంబర్లు ఉన్నాయో అన్ని 9 పెట్టేస్తామండి. గీత కింద ఎన్ని నెంబర్లు ఉన్నాయి, 2 నెంబర్లు ఉన్నాయి. ఈ పాయింట్ తర్వాత ఇంకేమన్నా వేరే నెంబర్స్ ఉంటే అక్కడ 0 పెడతాం, ఇక లేదు కాబట్టి పెట్టామండి. సో మనకి ఇక్కడ 3/11/99 రావడం జరుగుతుంది, 3/11/99 రావడం జరుగుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ అండి, 1.234 bar అని ఉంది అనుకుందాం, 1.234 bar అంటే గీత అనేది 3 మీద 4 మీద ఉంది. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తున్నామంటే మొత్తం నెంబర్ రాయాలి, 1, 2, 3, 4 రాసేసిన మైనస్ గీత కాకుండా ఏమున్నాయి 1, 2 ఉంది, అంటే 12 డైరెక్ట్గా తీసుకుంటున్నా. ఈజ్ డివైడెడ్ బై గీత కింద ఎన్ని నెంబర్లు ఉన్నాయి, 2 9లు ఉన్నాయి, అంటే ఈ 2 9లు ఇక్కడే. తర్వాత పాయింట్ తర్వాత గీతకి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 1 ఉంది కాబట్టి 1 0 తీసుకుంటామండి, 1 0 తీసుకుంటాం. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే గీత కింద ఎన్ని ఉంటాయి అన్ని 9 తీసుకుంటాం, పాయింట్ తర్వాత గీతకి మధ్యలో ఏమైనా నెంబర్స్ ఉంటే అన్ని 0 తీసుకుంటాం. సో ఇక్కడ మనకి 12 34 - 12 అంటే 12 22/9 9 0 రావడం జరుగుతుంది. సో వీటిని మనం అవధి రూపం నుంచి P/Q లోకి కన్వర్ట్ చేయడానికి ఈ విధానం వాడతాం, సో ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన టాపిక్స్ మొత్తం కూడా కాసాగో కాసాబా, గాస్ సిద్ధాంతం, రోమన్ సంఖ్యలు, భాజనీయ సూత్రాలు, అంతర్జాతీయ సంఖ్యామానం, భిన్నాలు వాటి రకాలు, భిన్నాలు పోలికలు, దశాంశ భిన్నాలు, అకర్ణీయ కరణీయ సంఖ్యలు, శుద్ధ పూర్ణాంకాలు,
తర్వాత అంటే ఎండ్ అయ్యే భిన్నాలు ఎండ్ కాని భిన్నాలు అంటే మనకి రికరింగ్ నాన్ రికరింగ్ అని చెప్పి అంటాం. సో వాటితో పాటు లాస్ట్కి అవధి రూపం నుంచి టీ బైకులకి కన్వర్ట్ చేయడం కూడా డిస్కస్ చేస్తాం. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని మేము అనుకుంటున్నాం. సో ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే పీడిఎఫ్ రూపంలో మనకు మన విద్య డాట్ ఇన్ అనే వెబ్సైట్లో అన్ని రకాల సబ్జెక్టు పైన పీడిఎఫ్స్ లభిస్తాయి కాబట్టి ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.